సౌమ్యుడు నిజాయితీ కలిగిన నేతగా గుర్తింపున్న కిషన్ రెడ్డికి మోదీ కేబినెట్లో ప్రమోషన్ దక్కింది సహాయ మంత్రి నుండి కేబినెట్ హోదాకు చేరుకున్నారు తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టడం అమిత్ షా మోదీలకు సన్నిహితంగా ఉండడం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదగడానికి దోహదపడ్డాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం చిన్న విషయం కాదు ఎన్నో త్యాగాలు చేయాలి ఎంతో శ్రమపడాలి ఎంతో కృషి చేయాలి ఇటు ప్రజలతో మమేకమై బలం పెంచుకుంటూ అటు పార్టీలో కూడా పట్టు నిలుపుకోవాలి అప్పుడే పదవులు వరిస్తాయి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా తేలిగ్గా అక్కడి వరకు చేరలేదు దాని వెనుక ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి మొదట్నుంచి ఆయన నిలుపుకున్న నిజాయితీ నిబద్ధత ఆయనకెప్పుడూ ప్లస్ అవుతూనే ఉన్నాయి ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా ఏ స్థాయిలో ఉన్నా ఆయనలో కించిత్తు గర్వం కనిపించదు అంబర్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్లో అడిగితే కిషన్ రెడ్డి ఏంటో అక్కడి జనాలు చెప్పేస్తారు అంతలా ఆయనకు మంచి పేరుంది కేంద్ర మంత్రిగా ఆయన కార్యస్థలం మరింత విస్తరించింది భారతీయ జనతా పార్టీ తరఫున కానీ గౌరవ వెంకయ్యనాయుడు గారి తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా మరి ఈరోజు నన్ను తీసుకున్నారు తప్పకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్ర రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటాను ప్రజలకు కానీ రెండు రాష్ట్రాలకు కానీ అందుబాటులో ఉంటూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము సొప్కే సాత్ సొప్కే వికాస్ అనేటువంటి ఆలోచనతో ఏదైతే పనిచేస్తూ ఉందో అదే స్పిరిట్తో రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రా అన్ని వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా అందిస్తాము బీజేపీలో కిషన్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై నాలుగులో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో జనతా పార్టీలో యువ కార్యకర్తగా చేరారు పదిహేడేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాజకీయ అరంగేట్రం చేశారు ఆ తర్వాత మూడేళ్లకు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారు బీజేపీలో సామాన్య కార్యకర్తగా చేరి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు పార్టీకి అనేక హోదాల్లో సేవలందించిన కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధిగా తన హవా చాటారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు రెండు వేల నాలుగులో హిమాయత్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అంబర్పేట్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు బీజేపీ ఫ్లోర్ లీడర్గా తనదైన ముద్ర వేశారు ఇక రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆ వెంటనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలవడం కిషన్ రెడ్డికి ప్లస్ అయింది దాంతో మోదీ కేబినెట్లో మంత్రిగా బెర్త్ దక్కింది మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు అమిత్ షా అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహించారు అమిత్ షా అనారోగ్యంతో ఉన్న కాలంలో హోంశాఖను డీల్ చేశారు ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్పై దృష్టి పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగడానికి కృషి చేశారు రెగ్యులర్ గా జమ్మూ కశ్మీర్ ని సందర్శించేవారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు పౌరసత్వ చట్ట సవరణ ఈశాన్య రాష్ట్రాల్లో శరణార్థుల అంశంపై తనదైన పాత్ర పోషించారు కరోనా మొదటి వేవులో కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జిగా రాత్రి పగలు పనిచేశారు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా కృషి చేశారు ఏ దశలోనూ మందుల కొరత రాకుండా పనిచేశారు విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేశారు బీబీ నగర్ ఎయిమ్స్ గాంధీ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టారు తెలంగాణకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు కిషన్ రెడ్డి బీజేపీ ప్రారంభం నుంచి పార్టీకి విశ్వసనీయంగా పనిచేశారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని వీడలేదు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్నా తట్టుకుని నిలబడ్డారు మోదీ అమిత్ షాల నాయకత్వంపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు ఎన్డీఏ హయాంలో యువజన విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది బీజేవఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపడ్డాయి సౌమ్యుడు వివాద రహితుడుగా కిషన్ రెడ్డికి గుర్తింపు పార్టీకి విధేయుడిగా అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ తెలంగాణ నుండి కేంద్రంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన వారు కొద్దిమంది మాత్రమే గతంలో దత్తాత్రేయ స్వతంత్ర మంత్రి హోదాలో పనిచేశారు యూపీఏలో ఎస్ జైపాల్ రెడ్డి కేసీఆర్లు కేబినెట్ మంత్రులుగా పనిచేశారు ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రమోషన్ అందుకున్నారు తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కడంతో అనుచరుల ఆనందానికి హద్దులు లేవు విశ్వసనీయతకు బీజేపీ మరోసారి పట్టం కట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది